నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఎనిమిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రేపు ఆషాఢ మాస శుక్లపక్ష తదియా తిథి పూర్తిగా పుష్యమి నక్షత్రం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం వజ్ర యోగం రాత్రి రెండు గంటల సిద్ధియోగం తైతుల కరణం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి గరజ కరణం ఉంటాయి నక్షత్ర వర్చం సాయంత్రం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృతకాలం లేదు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు సోమవారం పుష్యమి నక్షత్ర కలయికు ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం